దేశవ్యాప్తంగా ప్రారంభమైన రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 11 రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోనూ మొత్తం 95 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా 1611 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న ఈ దశ పోలింగ్ లో 15,08,00,000 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. రెండో దశ పోలింగ్ లో జరగాల్సిన తమిళనాడులోని వేలూరు లోక్సభ స్థానం ఎన్నికను ఎన్నికల సంఘం రద్దు చేసింది. శాంతి భద్రతల కారణంతో త్రిపుర తూర్పు లోక్సభ సీటుకు ఎన్నికను వాయిదా వేసి 3 దశకు మార్చింది. రెండో దశ పోలింగ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. ఓవర్ టు యూ మురళి. ఇటు దేశవ్యాప్తంగా కూడా రెండో విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఏదైతే 95 స్థానాల్లో కూడా ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్సభ రెండో దశ ఎన్నికల్లో భాగంగా మొత్తం 95 స్థానాల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు అనేది ప్రారంభమయ్యి చెప్పుకోవచ్చు. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు 11 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, ఓవరం సదానంద గౌడ్, పోన్ రాధాకృష్ణ సహా మాజీ ప్రధాని దేవగౌడ, డిఎంకే దయానిధి, అదేవిధంగా కనిమొళి రాజా ఇతర తదితరులు కూడా రెండో దఫా ఓటింగ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండో దశ పోలింగ్ లో మొత్తంగా 1600 మంది అభ్యర్థులు బరిలోగా 15,08,00,000 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులోని 39 చోట్ల ఓటింగ్ జరగాల్సింది. కానీ డిఎంకే నేత సంబంధికుల ఇళ్లలో భారీ మొత్తంలో నగదు నిర్మించినటువంటి నేపథ్యంలో వేలూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దీంతో సరైన శాంత భద్రతలు లేకపోవడంతో త్రిపుర ఈ స్థానానికి కూడా పోలింగ్ 3 దశలో నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఒడిశాలోని కందమూలు జిల్లా పుల్బని అసెంబ్లీ నియోజకవర్గంలో సిబ్బందితో కలిసి పోలింగ్ బూత్ కి వెళ్తున్న ఎన్నికల అధికారిని మావోలు బుధవారం కాల్చి చంపడంతో అక్కడ కూడా ఎన్నికలు కొంచెం ఇబ్బందికరంగా మారాయి. ఓవరాల్ గా తీసుకుంటే ఇవాళ ఉదయం 7 గంటలకి ఎన్నికల ప్రక్రియ అయితే దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇది తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ప్రధానంగా తీసుకోవచ్చు 38 పార్లమెంట్ పుదుచ్చేరులో ఒకటి మొత్తం కలుపుకొని 39 పార్లమెంట్ స్థానాలతో పాటు 16 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ స్థానాల్లో సాధారణ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా 18 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఉప ఎన్నికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. 7 గంటలకే ఓటర్లు అంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 67,720 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా కూడా 1,00,000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. 5,99,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నది కూడా సర్వసిద్ధం చేసుకున్న పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 66,720 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పౌరులు తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మధురైలో మాత్రమే 8 గంటల వరకు పోలింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ చిత్రై తిరువుల అనే పేరుతో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా పోలింగ్ సమయాన్ని అధికారులు పొడిగించారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసినందుకు కూడా బారులు తిరిగినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిన్ని సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం స్టెల్లా మేరీస్ కాలేజ్ లో ఓటు హక్కును ప్రముఖ నటుడు రజనీకాంత్ సరైవగా పిలుచుకున్నటువంటి రజనీకాంత్ వినియోగించుకున్నారు. అదేవిధంగా అజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక వేలూరు స్థానానికి పోలింగ్ రద్దు చేయడంతో తమిళనాడులో 38, అదేవిధంగా పుదుచ్చేరిలో 30 కలుపుకొని 39 లోక్సభ స్థానానికి కూడా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు కూడా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల నుంచి కొనసాగుతుంది. 5 గంటల తర్వాత ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మొత్తం ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామాగ్రి మొత్తం కూడా పటిష్ట బందోబస్తు స్ట్రాంగ్ రూపులకు తరలించేందుకు కూడా సన్నాహక ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లు ఉన్నాయో పోలింగ్ బూత్లు వద్ద 144 సెక్షన్ ఇప్పటికే విధించుకున్నారు. చుట్టుపక్కల 100 మీటర్ల వరకు మాత్రమే ఎవరైతే ఓటు వేసేటటువంటి ఓటర్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ఓటు
హక్కులన్నీ వారు కానీ ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వారు కానీ 200 మీటర్ల తర్వాతే ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి చిన్నపాటి జెండాలు కానీ లేకుంటే ఫ్లెక్సీలు కానీ ఇటువంటి కరపత్రాలు కానీ ఏది కూడా పంపిణీ చేయడానికి లేదు. ఎన్నికల గుర్తు పార్టీల గుర్తు ఎక్కడ కనిపించడానికి వీలు లేదని చెప్పి ఎన్నికల సంఘం ఒక నిబంధనలు కూడా విధించినటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా దూరంగా ఉండాలని చెప్పి పిలుపు కూడా ఇచ్చే. మరోవైపు ప్రధానంగా తీసుకుంటే తమిళనాడు వ్యాప్తంగా కూడా ఐటీ దాడులు అనేది మాత్రం ఒక సంచలనం రేగుతుంది. ఎన్నికలు ఇవాళ జరుగుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఐటీ రేడ్స్ మాత్రం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే వేలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి దాదాపు 11.5 కోట్ల రూపాయల నగదును ఇటు ఎన్నికల అధికారులతో పాటు ఐటీ అధికారులు కూడా పట్టుకున్న విషయం తెలిసిందే. దీంతోనే ఓటర్లను సెలవు పెట్టడానికే ఈ నగదంతా పంపిణీ చేస్తున్నారు అన్నటువంటి కారణం చేత వేలూరు పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు రద్దయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఇటు కన్నుమల్లి కానీ ఇతర నేతలు కానీ అదేవిధంగా ఏఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ నివాసాలపై నిన్నటి వరకు కూడా ఐటీ రైడ్స్ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కూడా భారీగా రైడ్స్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీంతో పాటు నిన్న 300 కిలోల బంగారాన్ని కూడా తమిళనాడులో పట్టుకున్నటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ బంగారం అంతా కూడా ఒకసారిగా పట్టుకున్నటువంటి అధికారులు ఈ సిటీడీ బంగారం అని చెప్పి శ్రీవారి బంగారం అని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్నటువంటి దానిపై ప్రత్యేక విచారణ కూడా చేపడతామని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. 300 కేజీల బంగారాన్ని తీసేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా కూడా చెప్పి 3 వాహనాలు తీసుకెళ్తున్నారు. మురళి.